అనంతపురం జిల్లాలో వ్యాపారులు అందరూ కూడా వారి సహకారాన్ని అందిస్తున్నారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కేంద్రం దుర్మార్గంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తా ఉంది. అదేవిధంగా 120 రోజులుగా రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటే కనీసం పట్టించుకోవడం లేదు, ఇది దుర్మార్గమైంది. అదే విభజన హామీలు ఈరోజు రెండు రాష్ట్రాల విభజన సందర్భంగా ఈరోజు రాయలసీమకు ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది, ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రత్యేక హోదాను ఎత్తివేసింది, విశాఖ కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని చెప్పింది, ఇంతవరకు లేదు. అనంతపురంలో విశ్వవిద్యాలయం నిర్వహిస్తే కేంద్ర విశ్వవిద్యాలయం నిర్మిస్తా ఉంది, కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించలేదు. అందుకనే ఈరోజు విభజన హామీలు కూడా తిరోకాలు ఇచ్చింది, ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రని ద్రోహం చేస్తా ఉంది ఈరోజు బీజేపీ. అదే కార్మిక చట్టాలు సవరణ చేసి కార్మికులు మరింత వాళ్ళ యొక్క రక్తాన్ని పించి పీడించి చేయడానికి, వాళ్ళ అదానికి అంబానికి మేలు చేయడానికి, కార్పొరేట్ కంపెనీలకు మేలు చేయడానికి కార్మిక చట్టాలు సవరణ చేసింది ఈరోజు భారత్ బంద్ సందర్భంగా వ్యతిరేకిస్తున్నాం. అందుకనే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు ఈ పద్ధతులు మార్చుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.